మత్స్యకారుల సంక్షేమం అభ్యున్నతి కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం నుండి మత్స్యకార అభ్యున్నతి యాత్రను చేపట్టినట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట గ్రామంలో జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిఎస్సి సభ్యుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో మత్స్యకార అభ్యున్నతి యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు సూర్యరావుపేట గ్రామానికి తరలివచ్చి మత్స్యకార గ్రామంలో మత్స్యకారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ పిఎస్సి సభ్యుడు ముత్త శశిధర్, కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, కాకినాడ రూరల్ మండలాధ్యక్షుడు కారెడ్ల గోవిందు, సిరంగు శ్రీను, తాటికాయల వీరబాపు, బండారు మురళి, ప్రియా సౌజన్య, కడలి ఈశ్వరి, కృష్ణవేణి, భోగిరెడ్డి గంగాధర్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎక్కడైతే మత్స్యకారులు నివసిస్తున్నారో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడుతున్నారు వాళ్ళు. అటువంటి తరుణంలో ఈ పర్యటన ద్వారా 20 తారీఖున నరసాపురంలో బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు. ఆ బహిరంగ సభకి ఈ సమస్యలపైన మేము ఆయనకి నివేదిక అందించి జనసేన పార్టీ నుంచి మా స్టాండ్ ఏంటి, భవిష్యత్తులో మేము ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అనే దానిపైన చాలా స్పష్టంగా మత్స్యకార సోదరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. జనసేన పార్టీ మొదటి రోజు నుంచి కూడా మా మేనిఫెస్టో అని కాదు, మేము ఏ కార్యక్రమం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటి కార్యక్రమం ఆయన చేసింది ఒక గంగపుత్రుడిగా అక్కడ స్నానం చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ విధంగా వీళ్ళకి భరోసా నింపడానికి బీమా పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాను, ఎవరికైతే యాక్సిడెంట్ ద్వారా చనిపోయారో వాళ్ళకి ఆదుకుంటానని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు. ఈరోజు దాని గురించి అసలు కనీసం ఎవరు మాట్లాడడం లేదు. ఇచ్చిన 60 చెక్లు ఈ 3.5 సంవత్సరాల్లో కేవలం 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎంత వ్యత్యాసం చూడండి. 10 లక్షలు ఇస్తాన్న వ్యక్తి ఈరోజు దాని గురించి మాట్లాడడం లేదు. గత సంవత్సరం ఒక్క కుటుంబానికి కూడా బీమా పథకం వర్తించలేదు. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మేము మా జన సైనికులు ఎక్కడైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేటట్టు మన పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రమాద బీమా ఏర్పాటు చేశారు. అటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందుకు వచ్చి నిలబడడం లేదు? ఈరోజు మొదలైంది ఈ యాత్ర, 20 తారీఖు వరకు తీర ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ విధంగా పర్యటించి చక్కగా ఈ సమస్యల పరిష్కారం కోసం మా వంతు మేము బలంగా మా మత్స్యకార సోదరులందరి కోసం నిలబడతాం. డీజిల్ సబ్సిడీని 2 రకాలుగా విభజించి కొంతమందికి తక్కువ కొంతమందికి ఎక్కువ. అసలు డీజిల్ సబ్సిడీ ప్రస్తుతం ఉన్న ధరలు ఆధారం చేసుకుంటే కేవలం 9 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా 300 లీటర్లు ఇస్తున్నారు. ఒక్కొక్క మత్స్యకారుడికి సముద్ర ప్రాంతాల్లో వెళ్ళి వేటకెళ్ళినప్పుడు దాదాపు 3000 లీటర్ల డీజిల్ అవసరం. ప్రభుత్వం 300 లీటర్లు ఇస్తుంది, అది కూడా చాలా ప్రాంతాల్లో పెండింగ్గా ఉండిపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పించే విధంగా వ్యవస్థ పనిచేయడం లేదు. ఇందాక ఉదాహరణకు చెప్పాను మీకు బీమా పథకం గురించి, అదేవిధంగా వీళ్ళు కనీసం లోన్స్ రావడం లేదు, ఉపాధి కలిగించలేకపోతున్నాం. ఏ ప్రాంతంలో చూసినా పాపం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఇంకా భయంకరంగా స్వయాన మంత్రి 200 మంది పోలీసులను తీసుకొచ్చి 500 కుటుంబాలకి అన్యాయంగా ఈ ప్రాంతంలో వాళ్ళు ఇక్కడిని తరిమేశారు. ఈ రోజుకి వాళ్ళకి గూడు లేదు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు మాకు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించమంటే దాని గురించి కూడా స్పందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఒక మార్పు కోసం జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చింది.